కొడిమాల మండలంలోని పూడూరు వాగుపై 9.30 కోట్ల లక్షలతో నిర్మించనున్న 7 చెక్ డ్యాంలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమి పూజ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, జెడ్పీటీసీ సభ్యురాలు పొనుగోటి ప్రశాంతి, గ్రామ సర్పంచ్ పెద్ది కవిత, ఎంపీటీసీ సభ్యులు అనుమండ్ల రాఘవరెడ్డి, వార్డు సభ్యులు పైడిపల్లి సందీప్రావు, నాయకులు పెద్ది రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. దాదాపు ఒక 3 చెక్ డ్యాంలు అంటే మాకు గౌరాపూర్ సంబంధించిన అక్కడ చెక్ డ్యాం తోటి మాకు ఈ ప్రాంతం ఇటు పక్క గాని అటు పక్క గాని గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగే అవకాశం ఉంది. ఒక చెక్ డ్యాం అన్న ఇక్కడనే ఒక చెక్ డ్యాము, అందుకే ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకొకటి మీద అప్పరావుపేట రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక చెక్ డ్యాం. దాదాపు పూర్తి స్థాయిలో కరువు అంటే ఈ పక్కలో ఉన్న వాళ్ళు కరువు అంటే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు సంబంధించి, ఎందుకంటే ఆ కెనాలు మనకు నిన్న పెద్దలు రాయ నరసింహరావు గారు కృష్ణారావు గారు మనం మాట్లాడుకున్నట్టు మనకు మీదికెళ్ళి ఇక ఈ 3 చెక్ డ్యాంతో పాటు ఒక రావికుంట చెరువు నిండితే ఇక మాకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే. ఈ ప్రాంతానికి సశిశ్యామలం చేయడం కోసం అనేక ప్రణాళికలు తమరు రచించిండ్రు, కానీ ఇంకా కొరతగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దానిలో మా నియోజకవర్గంలో వాగులు వంకలు కూడా చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తే కొడిమేల నుంచి నారాయణపూర్, నారాయణపూర్ నుంచి మళ్ళీ కరీంనగర్ వరకు ఈ వాగులు వంకలు ఉన్నాయి. భూగర్భ జలాలను పెంపొందించుకోవడం కోసం మరి చెక్ డ్యాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగానే మరి కొడిమేల మండలం, రామడుగు మండలం, గంగాధర మండలానికి సంబంధించినటువంటి చెక్ డ్యాములు సుమారుగా ఒక 16 చెక్ డ్యాములను మొన్నటికి మొన్న మంజూరు చేశారు. దానిలో అత్యధికంగా చెక్ డ్యాములు మరి కొడిమేల మండలానికి మంజూరు అయ్యాయి. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సుమారుగా ఒక 10 కోట్ల రూపాయలు కొడిమేల మండలానికి మనం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి సభాపక్షాన, మన నియోజకవర్గ రైతాంగం పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ఈ సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సర్పంచ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఏం చెప్తారంటే మా రావికుంట చెరువు సంబంధించిన విషయం ఇప్పుడు మీరు చెక్ డ్యాములు తెచ్చారు, మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, కానీ రావికుంట చెరువు నింపడం మాత్రం మీరు మర్చిపోవద్దు అని వారు మరీ మరీ గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఏ సభ జరిగినా స్థానిక సర్పంచ్, స్థానిక ఎంపీటీసీ గారు ఈ పూడూరుకు సమస్య సంబంధించినటువంటి రావికుంట చెరువు సమస్య కూడా ఎప్పటికప్పుడు మా దృష్టిలో పెడతా ఉన్నారు. ఈ యొక్క చెక్ డ్యాంల నిర్మాణంతో పాటుగా దీంతో పాటుగా ఇది ఒక 50% మరి మీకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి రావికుంట చెరువు కూడా తప్పకుండా రానున్న ఒక 50 లోపు తప్పకుండా ఈ యొక్క రావికుంట చెరువును కూడా నింపడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాం.